యాదాద్రి తూర్కపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేర్ల ఐలయ్య మీడియా సమావేశం. దళిత బాంధవ పథకాన్ని హుజురాబాద్కే పరిమితం చేయకుండా రాష్ట్రమంతా ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్. గిరిజనుల కోసం గిరిజన బాంధు ఏర్పాటు చేయాలని సూచన. సీఎం కేసీఆర్కు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే హుజురాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దళిత బాంధు ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయ మాటలతోటి ఎలక్షన్ రాగానే ఉచిత హామీలు ఇచ్చి గండుకు కాలం గడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ హుజురాబాద్లో కేసీఆర్ గారికి బుద్ధి చెప్తారు. గతంలో జరిగినటువంటి హుజూర్ నగర్, దుబ్బాక, సాగర్ ఎలక్షన్లలో హామీలు ఇచ్చిండు, ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చిండని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాగర్లో ఎస్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి అక్కడ పోడు భూములను రెగ్యులేట్ చేస్తున్న కేసీఆర్ ఇంతవరకు కూడా అక్కడ రెగ్యులేట్ చేయలేదు. ఆ నియోజకవర్గాల్లో ఎన్నో స్కీములు పెట్టిండు, ఒక్క స్కీమ్ కూడా ఇంతవరకు సక్సెస్ కాలేదు. మళ్ళీ ఇవాళ హుజురాబాద్లో 40,000 ఓట్లు ఉన్నాయని చెప్పి దళితులను మళ్ళొకసారి మోసం చేయడానికి వాళ్ళ ఓట్లు దండుకోవడానికే ఈ దళిత బంధు పెట్టిండు. దళిత బంధు స్కీమ్ అనగానే మా కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. గతంలో కూడా దళితులకు భూములు వంచిన చరిత్ర మొత్తంలో ఇలా హుజురాబాద్లో కూడా ఎలక్షన్ కంటే నోటిఫికేషన్ కంటే ముందే నువ్వు అమలు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు కోకాపేట భూములు అంతా 2,000 కోట్లతోటి ఇవాళ హుజురాబాద్లో ఎలక్షన్లను దండుకోవడం కోసం చేస్తున్నావు. మరి అదే భూములు ఎస్టీలకు ఎస్సీలకు ఎందుకు ఇవ్వట్లేదు? ఇలా ఎస్సీలకు ఎస్టీలకు భూములు ఇవ్వాలంటేనేమో భూములు లేవు. ఇలా నువ్వు అమ్ముకొని నీ పబ్బం గడుపుకోవడం కోసం నువ్వు చేస్తా ఉంటున్నావు. మొన్ననే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దిగజారు మాట మాట్లాడి అవును మాకు స్వార్థం ఉందంటున్నావు, మేము ఓట్ల కోసమే ఇస్తాను, నువ్వే అంటున్నావు. ఓట్ల కోసం ఇచ్చేది ఉంటే నీ సొంత నిధుల నుంచి నీ ఫామ్ హౌస్ నమ్ము, ఫామ్ హౌస్లో భూములు నమ్ముకో, కానీ మా ప్రజల భూములు కాంగ్రెస్ పార్టీ ఇలా దళితులకు గిరిజనులకు ఇచ్చిన భూములను రెగ్యులైజ్ చేయాలి. దళితుల భూములు గుంజుకున్నటువంటి దళిత ద్రోహిగా నీకు ముద్ర పడ్డది కాబట్టి మేము కేసీఆర్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళిత బంధును స్వాగతిస్తున్నాం. హుజురాబాద్ కాదు, యావత్ తెలంగాణలో పెట్టు. దానికి తోడు ఈ రాష్ట్ర జనాభాలో 10% ఉన్నటువంటి గిరిజన బిడ్డకు కూడా గిరిజన బంధు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే హామీలు ఇచ్చి తెలంగాణ మొత్తం దౌర్భాగ్యంగా చేస్తున్నావు. కొన్ని నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ వచ్చినప్పుడే నువ్వు పథకాలు అంటున్నావు. మన రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనా? ఎమ్మెల్యేలు చనిపోవాలనా? అక్కడ బై ఎలక్షన్ వస్తే తప్ప నీకు పథకాలు యాదకు వస్తాయి తప్ప నీకు బై ఎలక్షన్ లేకపోతే రాష్ట్రంలో చిత్తశుద్ధి లేదు నీకు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హరిజనులు గిరిజనులు ఎస్సీలంతా కూడా బహుజనం లేకమై నీకు గోరికత్తరని చెప్పి కేసీఆర్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఏ స్కీమ్ అయితే నువ్వు పెట్టినవో ఎలక్షన్ల నోటిఫికేషన్ కంటే ముందే రావాలి. కోకాపేట భూములలో కూడా మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీ మీద చేసినటువంటి ఆ ఆరోపణను మీరు నిరూపించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు సాక్ష్యాలతో సహా బయట పెట్టిరు. అక్కడ వచ్చినటువంటి లాభాలతోటే ఇక్కడ కేసీఆర్ గారు ఓట్లను కొనుగోలు చేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధిదాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో ఖచ్చితంగా దళితుల పట్ల గిరిజనుల పట్ల నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరపోతే వెంకరెడ్డి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాబట్టి రాబోయే రోజుల్లో మేము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా తెలంగాణలో అధికారం సాధించే దిశగా పయనిస్తామని తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఈ హరిజనులను దళితులను మోసం చేస్తే ఊరుకోరని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.